ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ఏపీలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 37,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ గవర్నమెంట్ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ఏపీ గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 37,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ గ్రామ సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో మనకు ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే విఆర్ఓ, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ, ఇలా చాలా రకాల జాబ్స్ అనేవి భర్తీ చేయనున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్గా 13 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అన్ని మనకు భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఏపీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ మరియు నాన్ లోకల్గా ఉంటుంది. ఆ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధిత విభాగంలో వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇచ్చారు. అలానే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 400 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి కేవలం 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫీజుని వచ్చేసి మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి ఉన్న వేకెన్సీస్ని వచ్చేసి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మనకు త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్తో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసుకొని అప్లై చేసుకోండి. ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, లోకల్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ అవ్వగానే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి.